సార్ మీరు విజన్స్ చేయడంలో ఒక విజన్ ఇవ్వడంలో చరిత్ర చూసుకుంటే విజన్ 2020 అన్నారు అమలైంది అండ్ మనం చూసాం ఎంత పురోగతి అయిందో ఒక మనిషికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి విజన్ అన్నది ఎందుకు అవసరం మీ ప్రకారంగా ఎప్పుడు కూడా ఆలోచనలు లేని పని ఈరోజు ఉంది రేపు ఉంది భవిష్యత్తు ఉంది ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు అట్లా కాకుండా ఈరోజే ఆలోచించిన వారు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు అందుకే సమాజంలో అందరికి అవకాశాలు ఉన్నాయి కానీ కొంతమంది పైకి వస్తున్నారు దానికి కారణం వాళ్ళు ఒక విజన్ పెట్టుకొని పిల్లల్ని కూడా మీరు చూస్తే తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళ కళని విజన్ అంటున్నాం అక్కడి నుంచి ఏం చేయాలి ఏ మంచి స్కూల్లో చేర్చాలి లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపాసి చేయాలి దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి అది కూడా ఇంజనీరింగ్ కూడా ఎక్కడికి పోవాలి ఐఐటికి పోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేస్తారు అందుకే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే కొంతమంది అక్కడెక్కడ చదివించేసి శ్రద్ధ పెట్టకపోతే ఆ పిల్లల భవిష్యత్తు అక్కడికే ఉంటుంది మే ఐ రిక్వెస్ట్ అసలు ఇండియా ఇండియన్స్ తెలుగు విజన్ 2047 అంటే ఏంటి దీనికి స్ఫూర్తి ఏంటి దీని వెనకాల ఉన్న థాట్ ఏంటి సార్ ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఇండియా ఇండియన్స్ అండ్ తెలుగుస్ విజన్ 2047 2047 అనగానే మీకు ఒక ఐడియా వస్తుంది 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం అంటే 100 సంవత్సరాల కంటే ముందు బానిస దేశం 100 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటామో ఒక్కసారి మనం ఇమేజిన్ చేసుకుని విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇండియా ఏ విధంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇండియన్స్ ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళిపోయారు భారతదేశం నుంచి కూడా ప్రపంచ దేశాలకు సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వచ్చింది అందుకే ఇండియన్స్ ఏ విధంగా ఉండాలి దానికి ఒక విజన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేసేది తెలుగు జాతిని అందుకే ప్రత్యేకంగా భారతదేశం బాగుండాలి ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిగా నా దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉండాలని కోరుకోవడం నా బాధ్యత అది నా దేశభక్తి ఎవ్వరు కూడా దీన్ని సంకేతించడానికి వీలు లేదు మనందరం కూడా దేశభక్తితో ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా అదే సమయంలో తెలుగు జాతి ముందుండాలి అగ్రస్థానంలో ఉండాలి ఈ దేశ అభివృద్ధిని చేయడంలో ప్రథమ స్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా కోరిక అందుకే తెలుగు వారిని కూడా పెట్టాను ఈ మూడు కలిపి విజన్ 2047 అది మెయిన్ ఇంటెన్షన్ దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా నేను మాట్లాడాను అందరూ కూడా ఇప్పుడు రాని విషయాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే విజువలైజ్ చేయడం అనేది కంటిన్యూగా మనం ఆలోచిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడుగా దానికి పదును పెడితే ఫలితాలు కూడా మెండుగా వస్తాయి అవి ఏ విధంగా జరిగిందో హిస్టారికల్గా నేను నా అనుభూతి చెప్తున్నా నేను కూడా ఇప్పుడే మీకు చూపిస్తాను అది చూస్తే మీ అందరికి కూడా ఒక బ్రాడ్గా ఒక ఆలోచన వస్తుంది షూర్ సార్ Can we have the PPT, please? Hindi.
ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీరందరూ చరిత్ర ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మనం అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల అనుకున్న ఫలితాలు 91 వరకు మనకు రాలేదు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి భారతదేశం యొక్క అభివృద్ధి పరుగులెత్తే పరిస్థితి వచ్చింది, ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చింది. అంతకుముందు భారతదేశాన్ని చాలామంది చాలా చులకనగా కూడా చూసేవారు, మనకేమి చేత కాదని చూసేవారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా భారతదేశంలో శక్తి ఉంది, దాన్ని సమర్థవంతంగా బయట తీయలేకపోయాన ఆలోచన ఉంది. అలాంటిది ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఒక శక్తివంతమైన ఆర్థిక విధానాలు మనం రూపొందించుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారింది. అప్పుడే బిల్ గేట్స్ వచ్చాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్నెట్ వల్ల ఈరోజు ఇక్కడ జరిగే సమాచారం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు రియల్ టైంలో వెళ్ళిపోతా ఉంది. అంత మునుపు ఆ పరిస్థితి ఉండేది కాదు. అది వచ్చినటువంటి రెవల్యూషన్ మీరు చూస్తే అర్లీ 90స్లో వచ్చింది, 95లో వచ్చింది. మూడోది మనకు ఒక విండ్ ఫాల్ డివిడెంట్ మరిగా యూత్ వచ్చారు. ఇది ఊహించలా ఎవరు. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే అన్ని దేశాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళాం, మనం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాం, నేనే వెళ్ళా. కానీ ఏం జరిగిందో అవి కూడా చెప్తాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో ప్రపంచానికి అంతటి కూడా మీరు చూస్తే డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. భారతదేశానికి మాత్రం ఒక విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది, డివిడెంట్ వచ్చింది. యువత ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఆ యువత అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ మూడు అడ్వాంటేజెస్ వల్ల 91 నుంచి ఈరోజు మీరు చూస్తే మన ఊహించని ప్రగతి వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నామో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.